नमस्ते अंडी, चाला मंदी मन की प्रोसीजर एंदुक चेस्तारो एंटी अने अड़ जी गत वीडियो अंदम माला वारिकोसम रिकॉर्डिंग अने पड़े जरिए साधारण इप्ड मनमें प्रक्रियने मायोफेशियल डीकंप्रेशन अंटर मॉडर्न साइंस प्रकार अदे विधा ट्रेडिशनल चाइनीज मेडिसिन कोई वेल संवसाल विधान अदाट उ इस्लामिक मेडिसिन यूनानी मेडिसिन दी विव उपयोग जरूरत अच्छे आयुर्वेद पंचकर्म चिकित्सा अदे विधा ब्लड लेटिंग थेरपी अने दी अटर दी वनक उड़ेट उद्देश्य असल इधर रोग शरीर में एट रुग्मत उड़ा थेरपी विनियोगुवच्छ अभी किडनी रिलेटेड प्रॉब्लम कावी ले शरीर में संबंधी एट रुग्मत सर यह थेरपी उपयोग जरूरत अच्छे मुख्य दी कंडर अदे विधा यमुक संबंध समस्या एक्व विनियोग जरूरत अंटे आर्थराइटिस यूरिक एसिड प्रॉब्लम गाउट संबंध समस्या कावी अदे विधा पैरालिसिस हेमिप्लेजिया पैराप्लेजिया अटा कदा अट्ठावे समस्या पेन रिलेटेड संबंध समस्या की दी विनियोग जरूरत दीन वनकाल उड़ेट शास्त्रीय उद्देश्य मोदी डीटॉक्सिफिकेशन अटे मन कैपिलरीज अटे रक्तनाल एट रक्ता जरगत दींट रेटाई वेट कपिंग ड्राई कपिंग अने दी केवल चर्म कड़ेट सूक्ष्म रक्त किसना चर्मा की प्रसरी रक्तमें टॉक्सिन्स एक्युमुलेट अगर ब्लड बैठक तीय जरूरत अने दीन वनकाल उड़ेट थीर सो एपड़े इला जो एंजियोजेनेसिस अनेट एक्टिविटी मन आर्टिफिशियल मन इंड्यूस जरूरत तद्वारा बॉडी डीटॉक्सिफिकेशन अलगे इम्यूनिटी मॉड्युलेशन अने जी व्याधु तग्गे दिशा अभी पे उदाहरण की मोकाल नोपेट सदर्भ एक्त मोका नोपेट प्राप्त दी विनियोगा प्रात ब्लड सर्क्युलेशन अने प्राप्त में उड़ेट रुग्मत पारदोलाना की इधनों उपयोगपड़ी अलागे इम्यूनिटी बिल्डअप रिलाक्सेशन गत चूस ओलंपिक्स पार्टिसिपेट व्यक्त दी विनियोग पॉपुलर आवड़ने जरिए सो स्पोर्ट्स इंजरीज दी विनियोग जरूरत सो तुंदर रिलीफ राव पेन दीन जरूरत अदे विधा इंटरनल इटंट आरोग्य समस्या उ దీన్ని నిర్వహించేటప్పుడు పర్టిక్యులర్ గా కొన్ని పాయింట్స్ అనే ఉంటాయి అవి ఈ ఆక్యుప్రెషర్ థియరీ గానివండి చైనీస్ మెడిసిన్ థియరీ ఆధారంగా గానివండి లేదు అంటే ఆయుర్వేదంలో మర్మ థెరపీలో ఉండేటటువంటి పాయింట్స్ ఈ పాయింట్స్ ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క డిసీజ్ కి శరీరంలో ఒక్కో దగ్గర ఈ పాయింట్స్ బ్లాకేజెస్ అనే ఉంటాయి సో ఆ ప్రాంతంలో ఈ థెరపీని చేయడం ద్వారా इंटरनल उड़े डिजेस मंची रिजल्ट अनेव ओवराल इधी चूडना की को मंदिर भयंकर उड़ी नोपि वस्तुनी एट पेन उड़ू असल दींट अटे नैट चूस्ते मच्छल ऐरपड़ी अने चूपस्टर का अट्ठावे मच्छलेमी ऐरपड़ इधी ओलींपिक्स थेरपी पापुर आवड़ वाल रकर वैरल इमेजेस अनेटोर ग्राफिक्स दींट మచ్చలేమీ ఉండో ఇవి తొందరగా పోతాయి కూడా మనం చేసిన ఒక రోజుకి పోతే కొన్న కొన్న మచ్చలు 3-4 రోజులు పడుతుంది పోతాయి పెయిన్ అనేది ఏమాత్రం ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో బ్లడ్ రావడం అనేది జరుగుతుంది ఈ బ్లడ్ వచ్చేటప్పుడు గాని ఎటువంటి పెయిన్ అనేది ఉండదు ఇది పెయిన్ రిలేటెడ్ థెరపీ పెయిన్ తగ్గించేదే గాని పెయిన్ ఇచ్చేటటువంటి థెరపీ అయితే కాదు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది హైజీనిక్ వాతావరణంలో ట్రైన్డ్ పీపుల్ దీన్ని ఎప్పుడైతే చేశారో ఇది చాలా సేఫ్టీ ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు ఈవెన్
అంటే 60 ఏళ్ళ వరకు ఉండేటటువంటి వృద్ధుల వరకు కూడా దీన్ని చక్కగా నిర్వహించుకోవచ్చు. అనేక సమస్యల నుంచి ముఖ్యంగా యాక్సిడెంట్స్ కూడా అయ్యేటప్పుడు బాడీలో ఇంజురీస్ జరుగుతాయి, మజిల్ రిలేటెడ్ కానీ లేదా బోన్ రిలేటెడ్ ఇంజురీస్ కానీ జరిగేటప్పుడు అటువంటి సమస్యల నుంచి కూడా, అంటే పూర్తిగా కాలు చేతులు చచ్చుబడిపోవటం, మూమెంట్ అనేది ఆగిపోవటం లాంటి సమస్యలు వస్తాయి. అటువంటి సందర్భంలో కూడా ఈ థెరపీని వినియోగించుకోవటం ద్వారా అనేక మందిని మనం హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్, గౌట్ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఈ థెరపీ అద్భుతంగా పనిచేసి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి చాలామంది మీద దీన్ని నిర్వహించడం, మంచి రిజల్ట్స్ రాబడ్డం అనేది జరిగింది. మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున గోమాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ విధానాల్లో ఈ థెరపీని మనం ఎక్కువగా వినియోగించడం, మంచి ఫలితాలు రాబట్టడం అనేది జరిగింది. అయితే ఈ థెరపీతో పాటు బొటానికల్ సప్లిమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎటువంటి రుగ్మతలైనా సరే అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఈ థెరపీని యూజ్ చేయడం జరుగుతుంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ముఖ్యంగా ఈ గౌట్, యూరిక్ యాసిడ్ లాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్తో ఉన్నవాళ్ళు, కొంతమంది అయితే ఒక్క సిట్టింగ్లోనే చాలా రిలీఫ్ పొందడం అనేది జరిగింది. ఎవరైతే ఈ థెరపీ కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తద్వారా వచ్చి ఈ థెరపీని వినియోగించుకోవచ్చు. సమస్య ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్ అంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉండే రిచ్ థెరపీ అనొచ్చు దీన్ని. సాధారణ వ్యక్తులకి ఇది అందుబాటులో లేదు. పేదలకైతే చాలా అంటే దుర్భరం ఇది దొరకటం. కానీ ఈరోజు మనం అంతమందికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దీని మీద శిక్షణలు ఇస్తున్నాం. కొన్ని కొన్ని సమస్యలకి పెద్దగా నిపుణులు అవసరం లేదు. సో వాటి మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఎలాగా దీన్ని వినియోగించుకొని బయటపడచ్చు, దాని మీద కూడా మనం శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి మనం హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంది అందుబాటులో లేని వాళ్ళకి. చాలా మటుకు ఈరోజు దీన్ని గ్రామీణ ప్రాంతాల వరకు కూడా తీసుకెళ్లేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేక మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. ఈరోజు పక్షవాతం లాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని అలాగే విడిచిపెట్టేయకుండా ఇటువంటి థెరపీస్ని వినియోగించుకోవడం ద్వారా తొందరగా కోలుకునేదానికి, రికవరీ అయ్యేదానికి, యాక్సిడెంట్స్ అయ్యి ఇంజ్యూరీస్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఈ కదలిక చచ్చిపడిపోవడం అనేది జరుగుతుందో అటువంటి సందర్భంలో కూడా ఈ థెరపీస్ని వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి అయ్యేటటువంటి ఖర్చు కూడా చాలా అంటే అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుగా దీన్ని చేయడం జరుగుతుంది. సాధారణంగా అయితే దీనికి చాలా ఎక్కువ ధరతో ఎక్కువ ఖర్చుతో దీన్ని చేయడం అనేది జరుగుతుంది. కానీ మనం ఈరోజు పేద మధ్యతరగతి అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో తక్కువ ఖర్చుకే దీన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని నిర్వహించేటప్పుడు చాలా హైజీనిక్ వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కప్స్ని కానీ ఎక్విప్మెంట్ని కానీ వాడినది మళ్ళీ వాడడం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. డిస్పోజబుల్ కప్స్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వెట్ కప్పింగ్లో ఏదైతే కప్స్ మనం తిరిగి వాడడం అనేది జరుగుతుంది. ఈవెన్ అదే పేషెంట్స్కి వాడేటప్పుడు కూడా మళ్ళీ తిరిగి వినియోగించినటువంటి కప్స్ని వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఆరోగ్యకరమైన విధానంలో ఇది జరుగుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి సూచనలు కూడా అంటే మంట, దురద, నొప్పి ఇటువంటి లక్షణాలు ఏవి కూడా లేకుండా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఎంత కఠినమైనటువంటి వ్యాధులైనా సరే ఒక మ్యాక్సిమం 8 సిట్టింగుల్లో మొత్తం సమస్య అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి కేవలం 1-2 సిట్టింగ్స్తోనే చాలా మట్టుకు సమస్యలు నుంచి బయటపడడం అనేది మనం గమనించడం అనేది జరిగింది.
మొదటిసారి మీరు మన వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలు మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేసే వర్క్ని మీరు సపోర్ట్ చేయాలి అంటే కనుక ఈ కింద ఉన్నటువంటి అకౌంట్కి మీరు విరాళాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి రీసెర్చ్ వర్క్ అనేది అనేక ఖర్చుతో కూడుకున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ మనం డేటా సోర్సెస్ నుంచి పొందాలన్న, అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి కావాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈరోజు మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారంటే ఈ వీడియో కెమెరా అనేది వాడుతున్నటువంటి మైక్ అంతా కూడా మీలోంచి ఎవరో ఉపయోగించే. కాబట్టి ఈరోజు మనం మరింత ముందుకు వెళ్ళాలి అంటే అందరి సహకారం అవసరం. ఎంతో కొంత మీరు విరాళంగా ఇస్తే కనుక కిందన గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ వారికి ఖచ్చితంగా మరింత మంచిని మనం జనంలోకి తీసుకెళ్లే అవకాశం అనేది కలుగుతుంది.